పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం నామవరం రెవెన్యూ పట్టాయిగూడెం గ్రామంలో హైదరాబాద్ ముంబై తరహాలో భూ కబ్జాలు వెలుగులోకి వస్తున్నాయి. పట్టాయిగూడెం పలు సర్వే నెంబర్ సెంట్లు భూమి విస్తీర్ణంలో కంపసాటి సత్యనారాయణ వద్ద కొమ్ముకూరి సుగుణ అనే మహిళ కొనుగోలు చేసి అప్పటి నుండి సదరు మహిళ సాగు చేసుకుంటుంది. అయితే ఈ మధ్య కాలంలో విజయవాడకు చెందిన కుమార్ అనే వ్యక్తి నకిలీ డాక్యుమెంట్లు తీసుకువచ్చి సదరు మహిళను బెదిరించి భయాందోళనలకు గురి చేసి సదరు మహిళ యొక్క భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేశాడు. ఈ యొక్క భూమి ఉన్నత న్యాయస్థానంలో విచారణ కొనసాగుతుండగా ఇంజక్షన్ ఆర్డర్ కాపీ కూడా ఉండగా డబ్బు రాజకీయ అండదండలతో మహిళను అడ్డుకుని వేధిస్తున్నారని, దయచేసి సంబంధిత అధికారులు విచారణ చేసి తగు న్యాయం చేయాలని స్థల యజమాని కొమ్ముకూరి సుగుణ పేర్కొన్నారు. నా చింతలపూడి మండలం నామవరం విలేజ్ అండి. ఆ విలేజ్లో సర్వే నెంబర్ 10లో 2 ఎకరాలు 47 సెంట్లు, 11లో 3 ఎకరాలు 96 సెంట్లు అండి. 3 ఎకరాలు 96 సెంట్లు అయితే కొమ్ముకూరి సుగునికి మా నాన్నగారంట 3 ఎకరాలు 96 సెంట్లు అమ్మారంటండి. ఆ అమ్మితే ఆ కాగితాలన్నీ ఉన్నాయండి. ఇప్పుడు అన్నయ్యను ఆమా కలిసి 2 ఎకరాలు 47 సెంట్లకి 3 ఎకరాలు 96 సెంట్లకి 13,50,000 ఇచ్చేసేసి మాకు కోర్టులు వేసుకున్నారండి. అది కోర్టులు వేసుకుంటే అదకి ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిందండి. వాళ్ళకి ఇంజక్షన్ ఆర్డర్ వస్తే మేము తోటలకు వెళ్తామన్నారండి. మీ డబ్బులు పిచ్చేస్తానమ్మా అంటే మేము తోటలకు వెళ్తాము, తోటలకు వెళ్తామంటే మీ ఇష్టం అమ్మా అన్నానండి నేను. అన్న తర్వాత దీని మీద అండి, ఈ పొలం మీద 10-11 సర్వే నెంబర్ మీద బ్యాంకులో 10 లక్షల లోన్ ఉందండి. సీతారెడ్డి దగ్గర తనఖా ఉందండి, మంత్రి సురేష్ దగ్గర తనఖా ఉందండి, నున్న కృష్ణమూర్తి గారి దగ్గర సేల్ రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు తీసుకున్నామండి. ఆ డబ్బులు కడతా అన్నాడండి. ఆ డబ్బులు ఒకటే కట్టి ఎన్ని అప్పులు కడతానని ఒప్పుకుని మమ్మల్ని చాలా మనస్తాపన గురి చేసి ఆయన విజయవాడ ఇంజువరపు నాగేంద్ర కుమార్ కృష్ణవేణి వీళ్ళకి సపోర్ట్గా ఇసుక సీను మారవ వెంకన్న తండ్రి పిచ్చియ్య కొల్లు మధు వీళ్ళందరూ కాపుగా వచ్చి 20 మందిని తీసుకొచ్చి ఆ కొమ్ముకూరి సుగుణ్ణి మా పిల్లల్ని అందరిని కొట్టేసేసి మొత్తం మీరు ఎక్కడికొన్నారా అని బయటికి దోషించారండి. ఆ డబ్బు పెట్టి వాళ్ళని మనిషికి శేషా పంచి మనిషికి 500 ఇచ్చేశారని చెప్పి ఆ ఊర్లో అప్పన్న వీళ్ళందరూ మొత్తం చెప్తున్నారు సార్. అబద్ధాసారు అప్పన్న వీళ్ళందరూ చెప్తున్నారండి. మా బాబాయ్ కూడా వెళ్ళి అడిగారంటండి, ఏంది ఇది న్యాయం కాదు అన్యాయం అని అడిగారంట మా బాబాయ్ అన్నా కానీ వాళ్ళు పట్టించుకోకుండా వచ్చేసేసి మాకు దొరగారు రమ్మన్నారు అని దొరగారు పేరు చెప్పారండి. ఆ పేరు కంపసాటి సత్యనారాయణ అండి, మా నాన్నగారు నాగేశ్వరరావు అండి, నాకిద్దరు ఆడపిల్లలండి. ఆ భూమి తప్పితే ఇంకేది లేదు సార్. ఇది ఈ భూమి ఇక 60 ఎకరాలు ఉంది కానీ అది డిస్ప్యూట్లో ఉంది సార్. ఈ భూమి లేకపోతే మేము చచ్చిపోతాం సార్. మేమందరం ఏదో ఒకటి తాగి చచ్చిపోతాం సార్. మా మండలం అండి, నామవరం గ్రామం అండి, పట్టాయిగూడెం దగ్గర రోడ్డు ప్రక్కనండి పొలం అండి. పొలంలో నేను పొలంలోకి వెళ్ళి కాయలు కోపిద్దామని వెళ్ళినప్పుడు నాకు గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో పొలంకు సంబంధం లేని ఒక అతను ఇసుక శ్రీను గారు పంపించారని 50 మంది మనుషులు నా పొలంపైకి వచ్చి నాపై దాడి చేసి కాయలు కోసుకుని దౌర్జన్యంగా మా 2 ట్రాక్టర్లు వేసుకొని గేట్లు పగలగొట్టి మా మీదకి వచ్చి మమ్మల్ని కొట్టి మేము వీడియో తీస్తే వీడియోకి సెల్లలు తీసుకొని వెళ్ళిపోయి మా పాప నేను అన్నయ్యల పాప ముగ్గురు ఉండగా మా ముగ్గురు దౌర్జన్యం చేశారు సార్. మేము అన్ని వీడియో తీసి పెట్టించాము. ఇలా వచ్చేసి కంప్లైంట్ ఇచ్చేసారు. సీఏ గారు కంప్లైంట్ ఇస్తే మీ మీద ఇదివరకు ఒక ఎస్సీ కేసు ఉంది, మళ్ళీ ఇప్పుడు ఇదొక కేసు ఉంది, ఇవన్నీ మీద అంత ఫ్రాడ్ ఏమీ కాదని చెప్పేసి అసలు సమాధానం కూడా చెప్పట్లేదు. మమ్మల్ని పట్టించుకోవట్లేదు సార్. వెళ్ళామండి డిఎస్పీ గారి దగ్గరికి, వెళ్ళామండి సీఏ గారి దగ్గరికి, వెళ్ళామండి ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళాం సార్. అయినా మాకు ఏమి మాట అలా ఏ స్పందించట్లేదు సార్. మరి ఏంటో తెలియదు సార్, కొంచెం న్యాయం చేయండి.